బలరామ్. Yes sir. హైవేలో లేట్ నైట్ వరకు కిల్లి హోటళ్లు హోటళ్లు ఉంటాయి. నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చుంటారో కనుకో. ఓకే సార్. ఇన్స్పెక్టర్ బలరామ్ అవడానికి గల నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసింది. ఈ కేసు నేను పోలీస్ కుక్కలా కనిపెట్టేస్తాను. అయ్య గారికి ఇంకో ముద్దు ముద్దు. 24 గంటలు నచ్చే స్టార్ హోటల్ ఇదే అయి ఉండొచ్చు. అడిగితే పోలా, ఒక చాయ్ కొట్టు. తీస్తా గానీ అక్కడే ఉండు, ముందుకు రాకుండా అక్కడే కూర్చో. నిన్న రాత్రి 10:30 అయ్యి ఉంటుంది. ఆ షెడ్ దగ్గర నేను నిద్రపోతూ ఉంటే ఒక కుర్రవాడు వచ్చి 100 రూపాయలు ఇచ్చెళ్ళాడు. నీకు 100 ఏళ్ళని దీవించి పంపించాను. ఇప్పుడు చూస్తే వాడు చచ్చిపడి ఉన్నాడు. ఇలాంటి చావు కబుర్లు మాట్లాడావనుకో, నీకు టీ కాదు మంచులు కూడా ఇవ్వను. అంతేకాదు పోలీసులు పట్టిస్తా జాగ్రత్త. నేను అసలు పడుకునేది స్టేషన్ లోనే కదా. వెంటనే వెళ్ళి ఎక్కడైనా ఆ నోటు మార్చు, లేకపోతే పోలీసు కుక్కలు వచ్చి వాసన చూసి పట్టుకున్నా పట్టుకుంటాయి. ఆ నోటు మార్చడానికే కదా నేను టీ తాగేది. ఆ ముష్టి నోటు నాకు వద్దు గానీ ఇదిగో ఫ్రీగా ఇస్తున్నాను తీసుకో టీ. అది సరే, అర్ధరాత్రి వాడు ఒంటరిగా ఎందుకు వచ్చాడు? చూడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఇక్కడి నుంచి బయలుదేరు. ఆ రమేష్ గారి ఆటోలోనే రాత్రి వాడు ఇక్కడికి వచ్చింది. పోలీసు వాళ్ళకి తెలిసిందంటే ఆ రమేష్ పని అయిపోయినట్టే. నేను ఇంతవరకు ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఇక ఎవరితోనో చెప్పనక్కర్లేదు, నాకంతా అర్థమైపోయింది. ఈ తాతకి విషయం అంతా అర్థమైపోయింది మనవడా. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, అలా లెఫ్ట్కి వెళ్ళవు. కాదు కాదు కాదు, రైట్, అలా ముందుకెళ్ళామంటే 4 ఇల్లు. అది చేయగలిగింది కదా. అక్కడికే కదా నేను వెళ్ళేది. ఒరే సత్య, నిన్ను కలవడానికి ఎవరో వస్తున్నారా? ఓ ఇతనా, బయటికి రారా. ఏంటయ్యా ఏమైంది? అయ్యో వీడ రమేష్ గారు చనిపోయిన ఆ కుర్రాన్ని అక్కడికి చేర్చిన హంతకుడు సార్. చెప్పు సారీ, నాకేం తెలియదు సార్. నేను అతను అక్కడ వదిలేసింది నిజమే, డబ్బులు ఇచ్చి వెన్న వెళ్ళిపోయాడు సార్. అతనితో నీకు ఇంతకు ముందు పరిచయం ఉందా? లేదండి, అతను నేను ఆటో ఎక్కినప్పుడే చూశాను. అయితే అతను ఆటో ఎక్కడ ఎక్కాడు? మార్కెట్ జంక్షన్ లో మానస లాడ్జ్ ఉంది కదా, ఆ లాడ్జ్ దగ్గరే అతను ఎక్కాడు. మానస లాడ్జ్.